ఇప్పటికి కూడా ఉమెన్ ఉద్యోగాలు మానేసి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతూ ఉంటారు నేను నన్ను మీకు ఏం రోగం వచ్చిందని ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజలాజికల్ కండిషన్ అంటే ఒక లైఫ్ లో ఒక ప్రెగ్నెన్సీ ఒక నార్మ్ పోస్ట్ డెలివరీ ఫీడింగ్ ఇవ్వడం మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వడం మళ్ళీ ఫీడింగ్ ఇవ్వడం ఇది చాలా కామన్ ఇది ఒక ఉమెన్కి కి పార్ట్ ఆఫ్ లైఫ్ దాంట్లో నువ్వు కూర్చొని బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు వర్క్ మానేయాల్సిన అవసరం లేదు ఏమి చేయాల్సిన అవసరం లేదు కోవిడ్ పోయింది కానీ ఇంకా వర్క్ ఫ్రం హోమ్ పోవట్లేదమ్మా ఈ వర్క్ ఫ్రం హోమ్ లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రం హోమ్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు వర్క్ ఫ్రం హోమ్ ఇస్ నథింగ్ లెస్ టు పాయిజన్ బికాస్ అదే ఫోర్ వాల్స్ ని చూసి చూసి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఈటింగ్ డిజార్డర్స్ దర్ ఇస్ నో గ్రూమింగ్ ఫర్ ఉమెన్ అలాగే ఆ మాయలో పడిపోయి ఉంటున్నారు దే థింక్ దట్ దే గెటింగ్ టైమ్ ఇన్ ద హౌస్ బట్ ఇట్ ఇస్ నాట్ టైమ్ ఇన్ ద హౌస్ ఇట్ ఈస్ గెట్టింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ స్టక్ ఇన్ అఫ్ దాన్ని ఏమంటావు ట్రాన్స్ లో బతుకుతారు కదా అలాగా అందుకే నేను ఇక్కడ మీరు నువ్వు చూసుంటావు ఎంట్రన్స్ లో నో వర్క్ ఫ్రమ్ హోమ్ నో ట్రావెల్ అని పెడతాను ఎందుకంటే అనవసరంగా ట్రావెల్కి వెళ్ళి ఇలా అవుతున్నారు అనవసరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వీళ్ళు ఇంకా ఓబీస్ అవుతున్నారు ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆఫీస్కి వెళ్తే అది ఒక జర్నీ నువ్వు ఆ జర్నీలో ఏమైనా చదువుకో పోని విను ఏదైనా మంచిది నువ్వే డ్రైవ్ చేయవు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్సే ఉన్నాయి ఓకే ఆఫీస్కి వెళ్తావు అక్కడ నలుగురిని కలుస్తావు నాలుగు చోట్ల మొబిల్ మొబిలైజేషన్ ఉంటుంది ఫిట్నెస్ ఉంటుంది టాస్క్ ఉంటుంది టాస్క్ నువ్వు అక్కడే కంప్లీట్ చేసుకుంటావు ఇంటి దాకా తీసుకురావాల్సిన అవసరం ఉండదు ఇంటికి వచ్చాక నీకు నువ్వు చేసుకోవాల్సిన పనులు చేసుకొని రిటైర్ అవుతావు నీకు ఒక ఫిక్స్డ్ అవర్స్ ఉంటుంది కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అలా ఉంటుందా వాళ్ళు కంటిన్యూస్గా అది నడుస్తూనే ఉంటుంది చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్ సైకలాజికల్ ఇష్యూస్ చాలా కామన్ గా ఉన్నాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి వాళ్ళకి అర్థం కావట్లేదు ఇట్ ఈస్ నాట్ ూన్ ఎనిమోరల్ ఓకే రైట్ మ్యామ్ ఇప్పుడు మీరు అంటున్నారు లేట్ మ్యారేజెస్ గురించి అంటే చాలా మంది ఒబేజ్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా మేబీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి లేట్ మ్యారేజెస్ ఎంతవరకు కారణం అవ్వచ్చు ఎందుకంటే మెన్స్ కూడా మంచి జాబ్ వచ్చిన తర్వాత సెటిల్ అయ్యాక చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటారు నాకేం తక్కువ నేను కూడా ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత నేను కూడా సెటిల్ అయిన తర్వాత లేదంటే యూకేకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి కొంత సంపాదించుకొని వచ్చాక పెళ్లి చేసుకుంటాననే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా శ్రావణి ఇది అనుకున్నంత చిన్న ప్రాబ్లం కాదు ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మ్యారేజ్ కాకపోతే అయ్యో 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 అనుకునేవాళ్ళు ఇప్పుడు థర్టీ ఇయర్స్ మ్యారేజే అవ్వట్లేదు అది వేరే విషయం అండ్ వీరు మ్యారేజ్ అయ్యే టైంకి ఎన్నో కొన్ని సెటిల్మెంట్స్ చూసుకుంటున్నారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక ఇల్లు ఒక కారు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ వెతుకుని వెతుకుని వెళ్ళేలోపు థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఫర్టిలిటీ ఇష్యూస్ థర్టీ ఫైవ్లో వీళ్ళు కో దేనికో ల్యాండ్ అవుతారు మిస్క్యారేజెస్ ఇలా నేను రోజు ప్రపంచవ్యాప్తంగా అపాయింట్మెంట్స్ తీసుకుంటాను వరల్డ్ వైడ్ ఫర్టిలిటీ ఇష్యూ వీళ్ళకి వాళ్ళకి అని కాదు ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని కాదు ఫర్టిలిటీ అనేది ఒక స్లంప్లో నడుస్తుంది ఇప్పుడు చాలా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి ఎందుకంటే ద మోర్ యు ఏజ్ ఏజ్ పెరిగినా కొద్దీ నీ క్వాలిటీ ఆఫ్ ఎగ్గైన్స్ బామ్ పడిపోతుంది క్వాలిటీ పడిపోయినప్పుడు ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అవుతుంది దానికి తోడు ఇప్పుడున్న కరెంట్ ప్రాబ్లమ్స్ పీసీఓడి ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ ఇలా రకరకాల గైనకలాజికల్ ఇష్యూస్ అలాగే మెయిల్లో లో కౌంట్ తగ్గడం క్వాలిటీ తగ్గడం వారికోసీల్స్ ఉండడము దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉండడము ఇలా వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడము వీటన్నిటితో పాటు ఇద్దరికి స్థూలకాయ సమస్యలు ఇద్దరు షిఫ్ట్లు వేరుగా వర్క్ చేయడము అసలు ప్రైవేట్గా సెల్ఫ్ అనేది లేకపోవడము దానికి తోడు అసలు ఏదైనా కలిసి ఉన్న టైంలో కూడా కూర్చుని టీవీ చూడడం తప్పితే వాళ్ళు మాట్లాడుకునేది లేదు ఫిజికల్ ఇంటరాక్షన్స్ అయితే అసలు లేవు సో ఇంత ఇంట్రికేట్ గా మారిపోయిన కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో నువ్వు పెళ్లి అనేదే కాన్సెప్టే చాలా రేర్ అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత దాని తర్వాత ప్రెగ్నెన్సీజా అంటే ఓ వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారా అని అలా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేలాగా ఉంది ఎందుకంటే మన ఫర్టిలిటీ రేటు ఒకప్పుడు టూ పాయింట్ టూ అట్లా ఉండేది ఒక స్కేల్ ఉంటుంది అనమాట టూ పాయింట్ టూ టూ పాయింట్ వన్ ఉండేది ఇప్పుడు అది వన్ పాయింట్ సిక్స్ కి కూడా పడిపోయింది ఇట్స్ అ వెరీ అలార్మింగ్ నంబర్ ఓకే అంటే ఒక టెన్ ఇయర్స్ డౌన్ ద లేన్ ప్రెగ్నెంట్ కపుల్స్ యంగ్ చిల్డ్రన్ విల్ బి వెరీ లెస్ ఓకే అండ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ ఈస్ సో అలార్మింగ్ దట్ ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా వేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఎందుకంటే ఇఫ్ దిస్ గోజ్ ఆన్ చాలా కష్టం అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత ప్లానింగ్ వేసినా కూడా ఎంత ఏం చేసినా కూడా మీకు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీ ఏజ్ పరంగా కొన్ని చేంజ్ అయిపోతాయి అది మట్టుకు మీరు ట్రాక్లో ఉండాలి బీపీలు షుగర్లు వచ్చే ఏజ్లో మీరు పిల్లల్ని కంట అంటే మరి అవి వచ్చిన తర్వాత వాళ్ళని పెంచేదేలాగా వాళ్ళని వాళ్ళ బాగోగులు చూసేది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు మీరెప్పుడు రిటైర్ అవుతారు మరి ఇవన్నీ కూడా నిజంగా ఆలోచించాల్సిన విషయం రైట్ మ్యామ్ ఒక రీజన్ మిమ్మల్ని అనాలిసిస్ చేయమని అడిగితే క్వశ్చన్ వాట్ ఈస్ యువర్ ఆన్సర్ నిజంగానే పెళ్ళి అనే దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా కెరియరు జాబు సెటిల్ ఆఫ్టర్ మ్యారేజ్ అని అనుకునే వాళ్ళు ముందే అలాంటి లైఫ్కి పెళ్ళి కాకుండానే అలాంటి సోషల్ థింగ్స్ అంటే లేదంటే పబ్ కల్చరు లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండి రిలేషన్లోకి వెళ్ళటము అవన్నీ ముందుగా చూడటం వల్లనే మేబీ పోస్ట్ పోన్ చేసుకుంటున్నారా అది కూడా ఒక కారణం అంటారా డెఫినెట్గా శ్రావణి ఇది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు ఇప్పుడు బేసిక్గా ఏంటంటే నాకు తెలిసిన దాంట్లో యంగ్ పాపులేషన్కి కొన్ని విషయాలు ఎడిక్ట్ చేశారు ఓకే

అడిక్షన్ చేశారు సోషల్ నామ్స్ కింద చేశారు ఇది పియర్ ప్రెషర్ కింద చేశారు దాన్ని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద క్రియేట్ చేశారు మరి ఫోర్స్ అంతా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి పని చేయాలి మరి పని చేయాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు నైన్ టు ఫైవ్ జాబ్స్ చేస్తానని చాలా మంది ఇంజనీరింగ్ తీసుకున్నారు ఎవరు నైన్ టు ఫైవ్ జాబ్స్ చేస్తున్నారు ఎవ్వరు చేయట్లేదు ఏ టైంలో పడితే ఆ టైంలో వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళ మొహన్ డబ్బులు పడేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయిన లైఫ్ స్టైల్కి వాళ్ళు కష్టపడి ఏ టైంలో పడితే ఆ టైంలో పనిచేసి ఏది దొరికితే అది తిని ఎలా పడితే అలా తయారయ్యి ఏ సైజుల్లో పడితే ఆ సైజుల్లో అయిపోతున్నారు దానికి తోడు కంటిన్యూస్గా ఆరా అనేది వాళ్ళలో మెయింటైన్ అవుతుంది సో వెస్టర్న్ కంట్రీస్ ఏం చేశాయి ఇక్కడ ఇండియాలో మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టేసేసి ఆ కంపెనీస్లో మనకి వాళ్ళందరినీ నింపేసేసి ఆ నింపేసిన వాళ్ళకి పని ఇచ్చేసేసి ఏ టైంలో పడుతుంది వాళ్ళ ఆరోగ్యంతో సంబంధం లేదు అర్ధరాత్రి అపరాత్రి నైట్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ మిడ్ టైమ్ షిఫ్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు ఆఖరికి వీకెండ్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళతో పనిచేసి వాళ్ళకి చాక్లెట్ లాగా డబ్బులు ఇచ్చి వాళ్ళు సుమా ఇప్పుడు అవుట్ సైడ్ కంట్రీస్ లో చాలా స్ట్రీమ్ వాళ్ళు నైన్ టు ఫైవ్ జాబ్స్ చేసి వెళ్ళిపోతారు ఒక్క గంట ఎక్కువ పని చేయమంటే లేబర్ లాస్ మాట్లాడతారు సో ఎక్కడైనా అంతే ంట్రీస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ట్వెల్వ్ అవర్స్ బట్ బియాడ్ దట్ దే విల్ నాట్ వర్క్ దే అగెన్ టేక్ రెస్ట్ ఇక్కడనే మనకి వాళ్ళకి ఇలాంటి డబ్బు అనే ఒక వ్యసనాన్ని అలవాటు చేసుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ స్పండ్ చేసినా దానికోసం వర్క్ చేసి మళ్ళీ పాటు వాళ్ళని ఈఎంఐస్కి అడిక్ట్ చేసి హోమ్ లోన్స్ అని కార్ లోన్స్ అని కొత్త ఫోన్ లోన్స్ అని ఇవన్నిటికీ అడిక్ట్ చేసేస్తే వాళ్ళు ఒక లూప్ హోల్ లో ఉన్నారు లూప్ హోల్లో ఉండి వీళ్ళు ఏం తినాలి అనేది కూడా హై బిగ్ కార్పొరేట్స్ డిసైడ్ చేస్తాయి వాళ్ళే ఆ ని దింపుతారు సో వీళ్ళ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా అటే పోతాయి అటే పోతాయి అలాగే ఖర్చు పెట్టిస్తారు వాళ్ళని ఒక వ్యసనం కింద వాళ్ళని మార్చేశారు అందులో నుంచి వాళ్ళు బయటికి రాలేరు బయటికి వస్తే ఏంటిది ఫ్యామిలీ బాధ్యతలు దాని తర్వాత ఫ్యామిలీకి వాళ్ళు అలొకేట్ చేయాల్సిన బడ్జెట్ ఇదంతా లేదు కదా వాళ్ళ వాళ్ళ నే ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఎంత ఎక్కువ ఇన్కము అంత ఎక్కువ ఎక్స్పెండిచర్లో వాళ్ళు బతికేస్తున్నారు సో ఇవన్నీ కమిట్మెంట్స్ కదా సో దే ఫియర్ కమిట్మెంట్స్ కమిట్మెంట్స్ని ఫియర్ అయ్యి పారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అదే ఫ్రెండ్ సర్కిల్లో కంఫర్ట్ జోన్లో వెతుక్కుని నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అయితే ఇదంతా ఇండియన్ కల్చర్ కదా ఇండియన్ కల్చర్ ఏంటి టైంకి పెళ్లి చేసుకోవాలి దాని తర్వాత టైంకి పిల్లల్ని కనాలి దాని తర్వాత రెస్పాన్సిబుల్గా ఉండాలి ఒక ఇల్లు ఉండాలి పిల్లలు అందరూ కలిసి ఉండాలి ఇలాగా వెస్టర్న్ కల్చర్లో కూడా ఉంది యుఎస్లో కూడా ఇలాగే చేస్తారు కానీ అలా చేస్తే ఎవరికి లాభం లేదు కదా సో వీళ్ళందరినీ అలా మొబిలైజ్ చేసి అటు పెళ్లికి పనికిరాకుండా అటు పిల్లలకి పనికిరాకుండా చేస్తే వాళ్ళ అటెన్షన్ అంతా పని చేయించుకోవడంలో చేయించుకోవచ్చు సో నాకు అది అలవాటు నాకు అది చూసి చూసి పేషెంట్స్ నాకు అలా అనాలిసిస్ వచ్చేసింది ఓకే వీళ్ళు డబ్బులు ఎందుకు సంపాదిస్తారు ఎవరి కోసం సంపాదిస్తారు వాళ్ళ కోసం ఏం సంపాదించట్లేదు మొత్తం వాళ్ళ డబ్బు అంతా బయట తిరుగుతుంటుంది ఒకటి ఫుడ్ ఒకటి హాస్పిటల్ ఒకటి జిమ్ లేదా లగ్జరియస్ థింగ్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ పెనీ దాట్ దే అర్న్ ఇస్ ఆల్రెడీ స్పెంట్ బిఫోర్ ఇట్ కమ్స్ టు దే హ్యాండ్స్ ఓకే అండ్ దే ఆర్ జస్ట్ వర్కింగ్ 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 అది సో ఆ లూప్ లో ఉన్నారు వాళ్ళకి మనము ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చెప్తే మనం ఏదైనా మంచి చెప్పబోయము అనుకో హో డాక్టర్ ఇట్ సచ్ బిగ్ కమిట్మెంట్ ఐ కెనాట్ అంటారు అంటే నువ్వు ఇంకా మరి లైఫ్ లో ఏం ఫర్ నవ్ ఐమ్ గుడ్ ఇప్పటికి నేను బాగానే ఉన్నాను తర్వాత సంగతి తర్వాత చూద్దామంట ఆ తర్వాత ఎప్పుడు అన్నంటే తెలీదు ఇంకెవరన్నా బాబా లాంటి వాళ్ళు వచ్చి సెల్ఫ్ రియలైజేషన్ చేసి వాళ్ళకి వాళ్ళంత వాళ్ళే ఏదైనా రియలైజ్ అయి మారి ఆ లూప్ లో నుంచి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు రైట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ